थैंक यू सर। సయ్యంది పాదం ఎన్నో సంవత్సరాలుగా ఈ సినిమా చాలా కారణాలు ఉన్నాయి. ఒక సినిమా రిలీజ్ చేయాలంటే చిన్న సినిమా చాలా కష్టం. అలాంటిది ఒక పిశాచి అనే టూ కన్నడలో డేంజర్ జోన్తో సినిమా సూపర్ డూపర్ హిట్ అయి మరి తెలుగులో ఆ సినిమా రిలీజ్ చేయాలంటే ఇక్కడ స్టార్ లేడు, ఆ సినిమాకి స్టార్ ఇమేజ్ లేదు, ఆ సినిమా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారో ఆదరించారో అనే దాంతో సినిమా మీద నమ్మకంతో సినిమా దమ్ముంది అనే కాన్సెప్ట్ తోటి మేము ఈ సినిమాను టేకప్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా తుమ్మలపల్లి రామసత్యయ్య గారు ఈ సినిమా నేను తీసుకోవడానికి వారే ప్రధాన కారణం. అయిన తర్వాత ఈ సినిమా తీసుకున్నాక ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాలేదు. పబ్లిసిటీ విషయంలో కానీ ఈ సినిమాని మొదటి నుంచి కూడా నేను కనీసం 100 థియేటర్లు తక్కువ కాకుండా రిలీజ్ చేయాలనేది నా పట్టుదల. దానికోసం మేము చాలా ప్రయత్నాలు చేశాం. చివరిగా బాహుబలి వస్తున్న ముందు వీక్ మాకు కంఫర్టబుల్గా దొరికింది, 21 ఏప్రిల్. ఈ సినిమాని హైదరాబాద్తో పాటు నైజాం, వైజాగ్, సీడెడ్, ఈస్ట్ వెస్ట్, విజయవాడ అన్ని ఏరియాలు రిలీజ్ అయిన సినిమా. ఈ సినిమా ఈ సక్సెస్ మీట్కి ఏంటి కారణం? అసలు సక్సెస్ అంటే ఏంటి? ఈ హిట్కి కారణం ఏంటి? 21 ఏప్రిల్ నాడు ఒక 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 10 సినిమాల్లో థియేటర్ కలెక్షన్స్ పెరిగి థియేటర్లు పెరిగిన ఏకైక సినిమా పిశాచి 2. ఇది మీరు టోటల్గా సర్వే చేసుకోండి. మొదటి 21 ఏప్రిల్ విడుదలైన రోజున వేరే సినిమాలకి మాది కలెక్షన్ దగ్గరలో ఉంది. రెండో రోజు కలెక్షన్ డబుల్ అయింది, థర్డ్ రోజు ట్రిపుల్ అయింది. ఫోర్ వెళ్ళాలంటే అన్ని థియేటర్లలో సినిమాలు ఉంటాయి, కమిట్మెంట్ అయి ఉంటాయి, అగ్రిమెంట్ అయి ఉంటాయి. సో మా సినిమాని సెకండ్ వీక్ కూడా చాలా థియేటర్స్లో రిలీజ్ చేయడం గురించి ప్లాన్ చేస్తున్న సమయంలో నిన్న మేము అనుకున్నాము, మా డిస్ట్రిబ్యూటర్స్ రియల్గా కొద్దిగా సైలెన్స్ అండి, సైలెన్స్ సైలెన్స్. మా సినిమాకి మేజర్గా సక్సెస్కి రామ్ సత్యయ్య గారు డిస్ట్రిబ్యూటర్ని ఎన్నుకోవడం ఎంత కారణమో, డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకంతే మంచి కృషి చేశారు, మంచి మంచి థియేటర్స్ ఇప్పించారు. థియేటర్స్లో కలెక్షన్ లేకపోతే మార్నింగ్ మ్యాట్ని చూసి ఫస్ట్ షోకి మన సినిమా లేపేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏంది, కలెక్షన్ లేకపోతే థియేటర్ రన్ కాదు, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఉండదు, ఏది ఫీడింగ్ ఉండదు, కార్లు పార్కింగ్ ఉండదు, పాప్కార్న్ తినే వాళ్ళు రారు, కూల్ డ్రింక్ తాగే వాళ్ళు రారు. కాబట్టి మనము రెంట్ ఇచ్చినా కూడా ఉంచరు, లేపేస్తారు. సో అలాంటిది మరి మంచి థియేటర్స్ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు అంతా హ్యాపీగా ఉండి నేను నెక్స్ట్ డే ఫోన్ చేస్తుంటే ప్రతి డిస్ట్రిబ్యూటర్ చాలా ఆనందంగా ఉన్నాడు. మళ్ళీ చెప్పను కానీ ముఖ్యంగా చిన్న సినిమా బతకట్లేదన్న మాట 100% నిజం. కానీ ఈవేళ ఒక పిశాచి 2 అనే సినిమాతో చాలా మందికి ఊపులు పోసుకుంది. ఈ చిన్న సినిమాకి ఒక డిస్ట్రిబ్యూటర్ పబ్లిసిటీ కానీ ప్రింట్ కానీ క్యూబులు కానీ కట్టే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ డబ్బులు రావట్లేదు కాబట్టి, ఒక మనం మోసం చేసో లేకపోతే వాళ్ళని బెదిరించో ఇన్ఫ్లుయెన్స్ చేసో ఒక సినిమాకి వాళ్ళతో డబ్బులు పెట్టించగలం, అది రెండో సినిమాకి ఆ డిస్ట్రిబ్యూటర్ అయిపోతున్నాడు. అలా కాకుండా సాయి వెంకట్ గారు సినిమాని కంటెంట్ నమ్ముకుని అయినా ఈ సినిమాని డెఫినెట్గా ఆడుతుందన్న నాకు నమ్మకం ఉందని ధైర్యంతో అయినా అన్ని చోట్ల రీచ్ చేశారు. చాలా చోట్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లు మేము ఎన్ఆర్ఐ చేసుకుంటామని చెప్పి డబ్బులు కూడా ఆయనకి కట్టడం జరిగింది. ఇక ఒక వైజాగ్ లాంటి ఏరియాలో లాస్ట్ మినిట్లో మాకు డిస్ట్రిబ్యూటర్ మిస్ అయితే భైరాగ్ గారు ముందుకు వచ్చి నేను చేస్తాను సార్ అని చెప్పేసి ఆయన ధైర్యంగా 8 సెంటర్లు పెట్టాడు. ఈవేళ నుంచి మళ్ళీ గోకుల్ థియేటర్లో 4 షోస్ పెట్టాడు. అంటే ఒక సినిమా మానిషతో గోకుల్ థియేటర్లో స్టార్ట్ చేస్తే ఈవేళ 4 షోస్కి పెంచడానికి కారణం ఏంటంటే ఆ సినిమాలో ఎంతో అంత విషయం ఉండబట్టే. మీకు 7 సినిమాలు రిలీజ్ అయితే లాస్ట్ 21 తారీఖున ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ మనీ అనే సినిమా 3 రోజున సంజయ్ థియేటర్లో తీసేశారు. అంటే నేను సినిమా పేరు ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా కంటే క్యాస్టింగ్ ఉన్న సినిమా, ఈ సినిమా కంటే కాస్టింగ్ సినిమా అది 3 రోజున తీశారు. అలాగ ఇద్దరి మధ్య 18 అనే సినిమా 3 కోట్లు పెట్టి స్ట్రైట్ సినిమా తీశారు, అది కూడా ఎక్కడ కలెక్షన్స్ లేవు. ఎందుకు చెప్తానంటే పేరు పేరున
ఒక చిన్న సినిమా బతుకుద్ది బతుకుద్ది అంటే నిదర్శనం ఈ సినిమా. కాబట్టి కంటెంట్ ఉన్న సినిమాని ఎవరైనా తీస్తే రిలీజ్ చేస్తే డిఫరెంట్గా ఆడుతుంది. అందువల్ల చిన్న నిర్మాతలు ఎవరో డిజపాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చిన శివాజీ రాజా గారు కానివ్వండి, లేకపోతే మా ప్రసన్న అన్నయ్య కానివ్వండి, ఆర్కే గౌడ్ గారు కానివ్వండి, వీళ్ళు చిన్న సినిమాని ప్రేమించే మనుషులు, చిన్న సినిమాని అభిమానించి ఆదరించే మనుషులు. అందువల్ల మనకి ఎవరో పెద్ద వచ్చి మనల్ని ఆశీర్వదించక్కర్లేదు. పెద్ద మనసుతో ఉన్న ఈ ప్రసన్న గారు లాంటి వాళ్ళు, లేకపోతే మా శివాజీ రాజా గారు లాంటి వాళ్ళు వచ్చి ఈ సినిమాని ఆదరిస్తే, అభిమానిస్తే, ఆశీర్వదిస్తే మరొక 10 మంది నిర్మాతలు కొత్తగా వచ్చి సినిమాలు తీయడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సాయి వెంకట్ సార్, హూ ప్రమోట్ మీ అలోట్ అండ్ బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ హియర్. అండ్ థింగ్ ఇస్ దాట్ లైక్ మూవీ వాస్ హిట్ సక్సెస్ఫుల్ అండ్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ టుడే. ఇట్స్ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ మై ఆడియన్స్, ఐ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మోర్. So dude, I can do more work here in Telugu, Kannada and Tamil also. Thank you so much. అందరికి నమస్కారము. సాయి వెంకట్ గారు నిర్మించిన ఈ చిత్రాన్ని నేను యాక్ట్ చేసిన చాలా సంతోషం అవుతా ఉంది. ఎన్ని ఫంక్షన్లు చేసినా నన్ను పిలుస్తారు, నైట్ ఫోన్ చేస్తారు, రాండి మీరు తప్పకుండా అంటారు. ఇది చిన్న చిత్రం కాదు, కర్ణాటకలో చాలా పెద్ద చిత్రం ఇది, అందుకే ఇంత ఆదరణ పొందింది. ఇలాంటి మంచి చిత్రాన్ని ఇంత మంచి డిస్ట్రిబ్యూటర్స్, మంచి మంచి థియేటర్లు రిలీజ్ చేసిన వాళ్ళందరికీ నా నమస్కారంలో, రామ సత్యనారాయణ గారికి నమస్కారంలో, సాయి వెంకట గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. డిస్ట్రిబ్యూటర్లకి సన్మానించడానికి మన పెద్దలు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ గారిని వచ్చిన పెద్దలు, మా అధ్యక్షులు శివాజీరాజు గారు, కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారు, అలాగే ఇంకా ఇక్కడికి వచ్చిన అతిథులు, మా సెక్రటరీ అయిన తర్వాత ఫస్ట్ సినిమా రిలీజ్ చేసిన సూపర్ హిట్ కొట్టిన మా సాయి వెంకట్, అలాగే మా రామ సత్యనారాయణ, మా రామకృష్ణ సెన్సార్ బోర్డు మెంబర్ గారు, హీరోయిన్, అలాగే నాగేశ్వరరావు గారు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా నమస్కారాలు. సినిమా పిశాచీ 2 ఫస్ట్ మనం ట్రైలర్ లాంచ్లోనే చూడగానే డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉండి, దానికి తగ్గట్టుగా మంచి డిస్ట్రిబ్యూటర్స్ దొరికారు, థియేటర్స్ కూడా మంచి థియేటర్స్ ఇచ్చారు, కాబట్టి నైజాంలో కూడా మంచి థియేటర్లలో వేశారు. సినిమా బాగుంటే డెఫినెట్గా హిట్ అవుతుందని నిరూపించిన సినిమా మా సాయి వెంకట్ మూవీ. ప్రేక్షకులు చూసేటప్పుడు అది డబ్బింగా స్ట్రైటా అనేది చాలా తక్కువ మంది చూస్తారు. సినిమా బాగుంటే ఏ భాషలో వచ్చినా, ఏ భాష నుంచి డబ్బింగ్ అయినా డెఫినెట్గా హిట్ ఛాన్సెస్ చాలా ప్రూవ్ చేసినాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయింది, థియేటర్స్ పెరిగితే ఇంకా మంచిది. ఒక చిన్న సినిమా ఒక పెద్ద సినిమా ముందు ఆడితే కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ సినిమాకు మంచి డబ్బులు రావాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే కొందరు వ్యక్తుల చేతుల్లో ఈ 10,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని ఇలాంటి చిన్న సినిమాలకు చాలా నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కువ సినిమా ఎక్కువ థియేటర్లు వేయలేకపోతున్నాం, అది తగ్గించే వరకు డెఫినెట్గా నేనైతే పోరాడతా, తగ్గించే వరకు అయితే డెఫినెట్గా పోరాడతానని ఈ సభా వేదిక ముఖంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే సక్సెస్ అయింది కానీ ఎక్కువ థియేటర్లు ఉంటే ఎక్కువ లాభం వచ్చేది సాయికి, థియేటర్స్ తక్కువ వేయడం జరిగింది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఎక్కువ థియేటర్లు వేస్తే ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉంటుంది, కాబట్టి కట్టలేకపోతారు. సినిమా మీద నమ్మకం కూడా కావాలి ఫస్ట్ కట్టాలంటే.
హిట్ అయిన తర్వాత ఎవరైనా కట్టడానికి కొంచెం అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ డబ్బులు ఉంటే ఇంకా ఎక్కువ థియేటర్లు రిలీజ్ అవుతాయి ఇట్లాంటి చిన్న సినిమాలు. కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ప్రసన్న గారిని కోరుతున్నాను. కానీ ఇండస్ట్రీలో థియేటర్స్ లీజులు తీసుకుని థియేటర్స్ని మెయింటైన్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లుగా ప్రొడ్యూసర్లుగా మన ఇండస్ట్రీ వాళ్ళే చిన్న సినిమాకి ఆదరణ లేకుండా పెద్ద సినిమాలకు మాత్రమే ఊరంతా పరిచేద్దాం చిన్న సినిమాలకు లేకుండా చేద్దామని మన వాళ్ళు చేయటమే కానీ ప్రేక్షకుడు ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటాడు. అది పిచ్చగాడైన అద్భుతమైన సూపరేట్ చేస్తాడు, పిశాచ్ అయినా అద్భుతమైన సూపరేట్ చేస్తాడు, కానీ ఆ ప్రేక్షకుడికి రీచ్ అవ్వడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవాళ సాయి వెంకట్ కానీ రామ్ సత్యనారాయణ గారని వాళ్ళ రామకృష్ణ గౌడ్ శివాజీ రాజా మన నాగరాజు ఇంతమంది సపోర్ట్తో ఈ పిశాచి రీచ్ అయిందంటే ఒక 7-8 సినిమాల మధ్యలో కూడా తట్టుకుని ముందుకెళ్తాను నేనంటే అది ఆ కంటెంట్ పవర్. అది మనకి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయన ఏమంటా కలం పెట్టి తులసి దళం స్టార్ట్ చేశాడో తులసి అని చెప్పి ఆ సినిమాలు కాశ్మీర్లో అక్కడి నుంచి మొదలెడితే ఈ కంటెంట్ ఎప్పుడూ ఆదరిస్తున్నారు. ప్రతి రాష్ట్రం ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ టైప్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎక్కడైనా ఆదరిస్తున్నారు. దీనికి హీరోయిన్ క్షిప్ర శాల్వా సార్కి కప్పి హీరోయిన్ ఇప్పుడు ఒక నిమిషం నాకు తెలిసి మద్రాసులో జరుగుతుండే ఇలాంటి ప్రేమ ఆప్యాయత ఒక సినిమా హిట్ అయితే 10 మందిని పిలిచి ఇలా సన్మానాలు చేయటం అంటే తృప్తి. వీళ్ళ వల్ల కదా మన సినిమా హిట్ అయింది, వీళ్ళు మనం గౌరవించుకుందాం. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ స్టేజ్ మీద నా సొంత మనుషులు ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు కానీ తుమ్మలపల్లి సత్యనారాయణ గారు కానీ సాయి వెంకట్ గారు కానీ వీళ్ళందరి చేతుల మీద జరగటం మళ్ళీ కొత్తగా ఇది ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. ఎందుకంటే 100 డేస్ సినిమాలన్నీ అయిపోయినాయి మనకి, 2వ వారం ఆడితే 12 రోజులు ఆడిందని చెప్పుకునే స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మనం చిన్న సినిమాని బతికించవలసిన అవసరం కూడా చాలా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను చెప్పిన పేర్లన్నీ చిన్న సినిమా ప్రొడ్యూసర్లేమో కానీ చిత్తశుద్ధితో సినిమా తీసేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, సినిమా అంటే ప్రాణం సాయి వెంకట కానీ, నేను ప్రేమగా పిలుచుకునే మా నాయుడు తుమ్మలపల్లి సత్యనారాయణ కానీ, పతాన రామకృష్ణ గౌడ్ కానీ వీళ్ళందరి దగ్గర నేను వర్క్ చేశాను. నా అభివృద్ధికి వీళ్ళు కూడా చాలా కారణం. ఈ ముగ్గురు వీళ్ళందరూ చెప్పిన వాళ్ళు
సినిమా అంటే వీలే తీగలని కూడా చాలాసార్లు నిరూపించుకున్నారు. ఎంతోమంది ప్రొడ్యూసర్లు కొత్త వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళు సంతోషంగా 2 రూపాయలు సంపాదించుకున్నారా తప్పితే వీళ్ళ దగ్గర మోసపోయిన వాళ్ళు ఇంతవరకు లేదు తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళ దగ్గరగా నేను ఎన్నోసార్లు అబ్జర్వ్ చేశాను. వీళ్ళు ఎంతోమంది పాపం 10 లక్షలు తీసుకొచ్చినా కూడా వాళ్ళకి ట్యూషన్ కింద నేర్పిన అంటే ఎవరైనా కొత్త ప్రొడ్యూసర్ వస్తే రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళండి ఆయన దగ్గర చూసి నేర్చుకోండి అంట. ఆ మహానుభావులు లేడు కాబట్టి అంత మంచి వ్యక్తులు ఇంకా ఇక్కడ ఉన్నారు వీళ్ళని చూసి కూడా నేర్చుకోవచ్చు. సార్ పిశాచి 2కి నేను ప్రెసిడెంట్ అవగానే వచ్చింది ఫస్ట్ 6 గంటలకు వచ్చింది మీ ఫంక్షన్కి. నేను ఆ రోజు అనుకున్నా ఇంక ఫంక్షన్కి వెళ్ళొద్దు ప్రామిస్ చేసి రోజు ఏదో ఫంక్షన్ ఉంటుంది కార్యక్రమాలు సిల్వర్ జూబ్లీ పోలేని పనులు ఉన్నాయి నెత్తి మీద ఇంక వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ రామ్ సత్యనారాయణ గారు పిలిస్తే రాను అని చెప్పే ధైర్యం శివాజీరాజుకి లేదు. ఎందుకంటే అంత ఆత్యాతిగా ఉంటారు ఈ సాయి వెంకట్ గారి అందరూ. వీళ్ళ సినిమానే కాదు తెలుగులో ఏ సినిమా రిలీజ్ అయినా అది పగోడి సినిమా అయినా సరే హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకునే వ్యక్తులు నేను మేము అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. 24 క్రాప్స్ అందరూ నవ్వుతూ హ్యాపీగా బతుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రెస్ వాళ్ళు కానీ మనం కానీ హిట్ ఫ్లాప్ వచ్చినా కూడా బయటకు వెళ్ళాము ఇక్కడే బతుకుతాం కాబట్టి మనం నీట్గా జెన్యున్గా బతుకుతాం మన చుట్టూ ఉన్నామని జెన్యున్గా బతికిద్దాం. థ్యాంక్ యూ. కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో కానీ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే మామూలుగా లేదు. ఇది సాయి వెంకట్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రేక్షకులు అందరికీ ఇలాంటి మంచి సినిమా ఇచ్చారు. ఇంకా ఈ సినిమా నేను కూడా 2 సార్లు చూశాను. సినిమా చాలా బాగుంది. స్పెషల్గా సెకండ్ హాఫ్లో మన శిప్ర గౌడ్ని ఇంకా ఇలాంటి సినిమా ఇంకా చాలా చేయాలి మా సాయి వెంకట్ గారు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.